ఈ యొక్క వర్తమానము వినే వారిలో కొద్ది మందికి ఈ యొక్క మాటలు చివరి మాటలుగా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. బహుశా నా జీవితంలో కూడా ఇది చివరి వర్తమానముగా ఉండవచ్చు. Form of godliness. ఏ విధంగా దైవికమైన స్వభావాన్ని కలిగినట్టుగా నటిస్తుంటామో. We are deceiving ourselves. మనల్ని మనం మోసగించుకుంటున్నామో. We are deceiving others. మీరు ఇతరులను మోసగిస్తున్నారు. Above all, we are deceiving God. మనము అన్నిటికన్నా ఎక్కువగా దేవుని మోసగించడానికి ప్రయత్నిస్తున్నాము. By doing all these things, where can we learn? మనము ఇవన్నీ చేయటం ద్వారా మన జీవితం అనేది ఏ చోటున ముగించబడుతుంది? Lovers of worldly things more than the love of God. దేవుని కన్నా ఎక్కువగా లోకపు విషయాలను ప్రేమించటము. We need world. మనకు లోకము కావాలి. We need worldly things. మనకు లోకపు విషయాలు కావాలి. We need power. మనకు అధికారము కావాలి. We need authority. మనకు అధికారము శక్తి కావాలి. We need money. మనకు డబ్బు కావాలి. All these perishable things are ruining believers' life, God's servants' life, leaders' life. ఇవన్నీ కూడా నశించిపోయే వాటి వెనుకలో పడుతూ విశ్వాసుల జీవితాన్ని నాశనము చేసుకుంటున్నారు. సేవకులు పాడైపోతున్నారు, నాయకులు సంఘాలు ఈ దినాలలో పాడైపోతున్నారు. మనము క్రిందికి దిగ జారి వెళ్ళిపోతున్నాము. Unless we open our eyes, manam netramulu telavinanta varaku, and unless we come to God, manamu devuni yeddaku raananta varaku, there is only one condition to come to God. దేవుని యొద్దకు రావాలంటే ఒకే ఒక షరతు ఉంటుంది. Humbleness. తగ్గించుకోవాలి. Break your pride. నీ యొక్క గర్వమును తుంచివేయాలి. That pride has played havoc in our life, and this is what the situation the pride has brought in our life. ఆ యొక్క గర్వము నీ జీవితంలో ఏలిన కారణమును బట్టి ఆ గర్వము దయనీయకమైన స్థితిలోకి నువ్వు దిగజారటానికి కారణమైంది. We are become half dead. మనము ఇప్పటికే సగము మృతమైన స్థితిలోకి వెళ్ళాం. I mean, at this situation, ee yokka sthitullo kuda, this is the time for the people of God to come back to him, repent, leave all those useless things, politics, and come back to God, separate our life, we be prepared for his coming. paniki malla vishalanni kuda vishwasulaga manamu vidichipetti mana jeevithalni sari chesukoni devuni yokka sannidhilo deenuluga takkinchukoni aina paadala yodda prasadapu padi తిరిగి ఆయన యుద్ధకు వచ్చే ప్రాముఖ్యమైన సమయం ఇది. Years have gone, when can we learn that? మనము సంవత్సరాలు గడిచిపోయా ఎప్పుడు నేర్చుకోగలుగుతాము? God has been speaking to us in through many ways. దేవుడు అనేక విధానాలుగా మనతో మాట్లాడుతూ God has been warning. God did not close his eyes. God did not kept away. He's been watching, warning. But we are not in a position to learn. దేవుడు ఆయన చూడకుండా మనల్ని విడిచిపెట్టలేదు, కానీ ఆయన చూస్తున్నాడు, ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకోవటానికి అవకాశాలు ఇస్తున్నప్పటికీ మనము ఆయన మాటను ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టని వారముగా ఉన్నాము. Death is certain. మరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. We don't know when it will come. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. It may come at any time. అది ఏ సమయంలోనైనా రావచ్చు. It is fostering now. ఇప్పుడు ఈ సమయంలో మరణం అనేది చాలా త్వరగా వ్యాపిస్తుంది. And we have a very little time. ఇప్పుడు మనకు చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది. There is no time to play with our spiritual life and with the work of God and with the house of God. నువ్వు దేవుని యొక్క పరిచర్యతో, దేవుని యొక్క ఇంటితో, నీ యొక్క ఆత్మీయమైన జీవితంతో ఆడుకునే సమయము ఎంత మాత్రము లేదు. It is too late. అది ఎంతో ఆలస్యమైపోయింది. Repent and come back. నీవు ప్రశాంతపడి తిరిగి దేవుని యొద్దకు రావాలి. In that wounded condition. నీవు ఆ గాయపరచబడిన స్థితిలో. You have been stripped off. నీవు సంపూర్ణంగా గాయపరచబడ్డావు. Completely stripped off. నీవు సంపూర్ణంగా నీ యొక్క వస్త్రములు అనేది తొలగిపోయాయి. You are naked. నీవు ఇప్పుడు వస్త్రహీనుడుగా ఉంటున్నావు. That is our spiritual condition. మన యొక్క ఆత్మీయమైన జీవితం ఆ విధంగా ఉంటుంది. Lord is prepared to help. దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Provided we humble ourselves. మనము తగ్గించుకునే వారముగా ఉన్నాము. How are you going to die? ఏ విధమైన మరణము నువ్వు మరణిస్తావు? Hey believers. ఓ విశ్వాసి. God's servant. ఓ దేవుని సేవకుడా. Leader. ఓ దేవుని నాయకుడా. If the death comes to you. ఒకవేళ ఆ మరణము నీకు వస్తే. How are you going to die? ఏ విధంగా నువ్వు చనిపోతావు? Balaam was afraid that they may not die as an unrighteous man die. బిలాము తాను ఏమని భయపడుతున్నాడంటే, అయ్యో నేను నీతి నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును కాక. వాట్ ఇట్ ఇస్ ఎంత గొప్ప ఆశ కలిగి ఉంటున్నాడు. హౌ ఆర్ యు గోయింగ్ టు డై? నీవు ఏ విధంగా చనిపోతావు? డెత్ ఇస్ సర్టన్. మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇట్ మే కమ్ అట్ ఎనీ టైం. అది ఏ సమయంలోనైనా రాగలదు. వి ఆర్ ఇన్ ది లాస్ట్ డే. మనం అంత్య దినాలలో ఉంటున్నాము. అన్లెస్ వి సెట్ రైట్ ఇన్ టైం. మన సమయము మనకి ఇవ్వబడినప్పుడు మనం సరి చేసుకుంటేనే తప్ప. వి విల్ బి
caught up in most horrible situation. మనము ఎంతో దయనీయమైన దౌర్భాగ్య పరిస్థితుల్లో చిక్కుపోయే అపాయం ఉంటుంది. At least now. కనీసం ఇప్పుడైనా. God is telling, I am humbling. What is the problem for you to humble? దేవుడు అంటున్నాడు, నేను దీనినిగా తగ్గించుకుంటున్నప్పుడు నీవు దీనినిగా తగ్గించుకోవడానికి ఉన్న సమస్య ఏంటి? You have put me into reproach. నీవు నా నామము దూషించబడటానికి కారణమయ్యావు. And you have brought shame and shame to my name. నా యొక్క పేరుకు సిగ్గు అవమానము తీసుకొని వచ్చావు. You have dragged my name to the street. నీవు ఈ యొక్క వీధుల్లో నా యొక్క పేరునంతా కూడా అవమానపరిచావు. Even then. అయినప్పటికీ కూడా. Come. రా, తిరిగి రా. I'll forgive you. నేను నిన్ను క్షమిస్తాను. I'll forgive you. నేను నిన్ను క్షమిస్తాను. Believe come. నీవు వస్తావా? Believe come. నీవు వస్తావా? Let us pray. ప్రార్థించుకుందాము. Let us kneel down. మన మోకాల మీదకి వద్దాము.